హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై షో. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? దిస్ ఈస్ యాంకర్ స్పీచ్. దిస్ ఈస్ యాంకర్ స్పీచ్. కుర్రకారికి కిక్కెక్కించేలా ఎన్నో వీడియో షార్ట్స్ రీల్స్ చేసిన మన సోలార్ స్టార్ కి స్మాల్ వెల్కమ్. హాయ్ సార్. నమస్కారం అండి. నాకు అమ్మాయి లాంటిసే నచ్చదు. నాకు అమ్మాయి లాంటిసే నచ్చదు. మరింకేమివ్వాలి? జాబ్. వాళ్ళకి అర్థమైందిలేండి. వాళ్ళకి అర్థమైందిలేండి. కమలా సార్, సరే కూర్చుందామా సార్? సార్ మీ బొట్టు సైడ్కి వెళ్ళింది, కొంచెం సెట్ చేసుకోండి. నో, సైడ్కి వెళ్ళలేదు. పెట్టుకున్నాక ఎలాగో సైడ్కి పోతుంది. అప్పుడు ఎవరో ఒకరు, సార్ మీ బొట్టు సైడ్కి వెళ్ళిందంటే నాకు నచ్చదు. అందుకే నేను పెట్టుకోవడమే క్రాస్గా పెట్టుకుంటా. అమ్మో, వీడేంటిలా ఉన్నాడు? సార్ మీ స్టైలింగ్ ఎలా ఉందంటే వెరైటీ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ లా ఉంది. హే, ఇదంతా వెరైటీ కోసం కాదు. నా బాడీలో ఐరన్ తక్కువ ఉంది. ఒకసారి గొడవల్లో ఐరన్ పోయింది. సో ఈ కాపర్ వల్ల ఐరన్ పెరుగుతుందని చెప్పేసి వేసుకున్నాను అంతే. అవునా? బట్ మీ చేతికి ఈ కీస్ మొత్తం చాలా వెరైటీగా స్టైలిష్ గా ఉంది సార్. నో, నాకు ఫిట్స్ ఉంది. సడన్ గా వస్తే చేతిలో కీస్ పెట్టడానికి ఎవరు ఉండరని నేనే పెట్టుకున్నాను. ఈ కాపర్ ప్లేట్ కూడా ఫిట్స్ కోసమే. సార్ ఫిట్స్ వస్తే చేతిలో కీస్ ఎందుకు పెడతారు? ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ ఫంక్షన్స్ అన్ని ఆగిపోతాయి, ఐ మీన్ లాక్ అవుతాయి. సో చేతిలో ఈ కీస్ పెట్టగానే బ్రెయిన్ ఫంక్షన్స్ అన్ని అన్లాక్ అవుతాయి. అందుకే కీస్ పెడతారు చేతిలో. మరి హెయిర్ కూడా ఏమైనా రీజన్ ఉందా సార్? మామూలుగా క్షీరసాగర మందిరం జరిగేటప్పుడు శివుడు విషాన్ని మింగుతాడు. ఆయన బాడీ మొత్తం ఫుల్ హీట్ అవుతుంది అన్నమాట. ఆ హీట్ ని తగ్గించడానికి శివుడు ఇక్కడ చంద్రుని పెట్టుకుంటాడు. సో బాడీ మొత్తం కూల్ అవుతుంది. ఆ రకంగా నేను కూడా నాకు కలర్ఫుల్ థాట్స్ రావాలని రెయిన్బోలోని కలర్స్ ని కలర్ఫుల్గా జుట్టు వేసుకున్నా అనమాట. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. సార్ మీకు సోలార్ స్టార్ అని పేరు ఎలా వచ్చింది సార్? నేనే పెట్టుకున్నా. ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్. సోలార్ ప్యానెల్ ఎలా అయితే సూర్యుడి నుంచి ఎనర్జీ తీసుకొని పవర్ ఇస్తుందో, నేను కూడా నా బ్రెయిన్ నుంచి థాట్స్ అన్ని తీసుకొని వీడియోస్ చేస్తుంటాను. అందుకని నేను సోలార్ స్టార్ అని పెట్టుకున్నాను. అదేంటి, ఎవరికైనా థాట్స్ బ్రెయిన్ నుంచి కదా వస్తాయి. నాకు వేరే దగ్గర నుంచి కూడా వస్తాయి. ఏం మాట్లాడుతున్నావురా? వేరే దగ్గర నుంచా? నేను లైబ్రరీకి వెళ్తుంటాను. సో లైబ్రరీ నుంచి కూడా కొన్ని థాట్స్ వస్తాయని అర్థం. ఓకే సార్, మీ వీడియోస్ కి వ్యూస్ రాకపోయినా ఇంతలా ఎలా పాపులర్ అయ్యారు? యా, గుడ్ క్వశ్చన్. నా వీడియోస్ ఎవరు చూడకపోయినా జనాలకి నేనంటే బాగా క్రేజ్. ఎందుకంటే నూరు మనసు అయితే ఊరు మనసు అంటారు కదా, అలా అనమాట. అంటే మీరు ఏం చేసేవారు సార్? నేను పొద్దున్నే లేవగానే వేపపుల్లతో పళ్ళు తోముతాను. తర్వాత మళ్ళీ డాబర్ టూత్పేస్ట్తో మళ్ళీ పళ్ళు తోముతాను. తర్వాత ఫైనల్గా టంగ్ క్లీనర్తో టంగ్ క్లీన్ చేస్తాను. సో అలా నా నోరు మంచి ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సార్ మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటు ఉంటారు. ఈరోజు ఇక్కడున్నారు, రేపు ఇంకొక చోటు ఉంటారు. మరి మీరెందుకు సార్ ఒక చోట స్థిరంగా ఉండరు? నేను ప్రతి క్షణం సత్యాన్వేషణ కోసం తిరుగుతూ ఉంటాను. అంటే మీరు ఎక్కడైతే సత్యం అంచువేయబడుతుందో అక్కడ సత్యాన్ని గెలిచేలాగా చేస్తారా సార్? హే చాచా, సత్య అండ్ అన్వేష్ ఇద్దరు నా ఫ్రెండ్స్. వారిద్దరూ నా దగ్గర చెరులక్ష తీసుకొని పారిపోయారు. వాళ్ళ కోసమే నేను తిరుగుతూ ఉంటాను. నా కొడుకులరా మీరు దొరకండ్రా. ఓకే మ్యామ్, నెక్స్ట్. సార్ మీరు కూడా అందంగా ఉన్నారు, హీరోగా యాక్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ, బట్ నాకు ఇష్టమైన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక మాట చెప్పారు, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలని. సో ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను యాక్టింగ్ చేయొద్దని. అంటే మీరు అప్పుడే డిసైడ్ అయిపోయారా సార్ మీరు మనిషి కాదని? నవ్వమంటావా సార్? ఈ గ్యాప్ లేదా జోక్ వేసినట్టు కదా, నవ్వమంటే నవ్వుతా. అయ్యో జోక్ కాదండి, నేను జస్ట్ డౌట్ అడిగాను అంతే. నవ్వుతే నవ్వండి సార్, హెల్త్కి మంచిదే కదా. ఎవరు చెప్పాడు నవ్వుతే మంచిదని? నవ్వు నాలుగు విధాలు చేయడు అన్నారు కానీ కోపం కోటి విధాల పోటు అనలేదు కదా. నవ్వు నాలుగు విధాలు చేయడు అన్నారు కానీ కోపం కోటి విధాల పోటు అనలేదు కదా. కాబట్టి కోపంగా ఉండడమే కరెక్ట్. కానీ తన కోపమే తన శత్రువు అంటారు కదా సార్. ఎవరు చెప్పిండు అసలు మీకు? అన్ని తప్పర్థం చేసుకుంటారు. తన కోపమే తన శత్రువు అంటే తన కోపం మొత్తాన్ని తన శత్రువు మీద తీర్చుకోమని. అన్ని తప్పర్థం చేసుకుంటారు. ఓకే నెక్స్ట్. మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ అంటే లవర్ సార్. లవర్ అంటే? లవర్ అంటే మీరు బాగా ఇష్టపడేవాళ్ళు, మీ లైఫ్ లో ప్రతి క్షణం మీరు కలిసి ఉండాలనుకునే వాళ్ళు, వాళ్ళు లేకపోతే మీ లైఫ్ లో చిన్న వెల్తి ఫీలింగ్ కలగడం అలా. యా ఉంది. ఎవరు సార్, పేరేంటి? వన్ ప్లస్సా? ఇలాంటప్పుడే గుడ్ రై చేసుకోవాలి. యా వన్ ప్లస్. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని నాకు నా వన్ ప్లస్ ఉన్నాయి.
ఇంకొకటి ఏంటంటే లవర్ని కూడా బాత్రూమ్ కి తీసుకెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను నా వన్ ప్లేస్ ని బాత్రూమ్ కూడా తీసుకెళ్తాను. మీ అమ్మ నాని చూశారనుకో, నా కొడతారే నీకు పిల్లను కూడా ఇవ్వరారే ఎవరు. 24 అవర్స్ లో 23 అవర్స్ నాతోనే ఉంటుంది, సో నాకు నా వన్ ప్లేసే నా లవర్. సార్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇట్స్ ఎ గ్రాఫిక్స్. గ్రాఫిక్సా? యా ఇట్స్ ఎ గ్రాఫిక్స్. ప్రేమలో ఉన్నంత వరకు ఊహల్లో తేలినట్టు ఉంటుంది, ఊపిరి ఆగినట్టు ఉంటుంది. ఈ రెండు ఫీలింగ్స్ ని మనము గ్రాఫిక్స్ మూవీస్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. మూవీస్ లో డైరెక్టర్ క్రియేట్ చేస్తాడు ఈ గ్రాఫిక్స్ ని, రియల్ లైఫ్ లో దేవుడు క్రియేట్ చేస్తాడు. ఎవరు క్రియేట్ చేసినా కూడా ఫైనల్ గా ఎర్రి పూల మీద మనమే. ఓకే, పెళ్లి గురించి ఒక మాటలో ఏం చెప్తారు సార్? పెళ్లి గురించి ఒక మాటలో చెప్పాలంటే చెమట చుక్క. చెమట చుక్కనా? ఆ చెమట చుక్క. అరగంట ఆనందంగా చెమట చుక్కల్ని అనుభవిద్దామని అనుకుంటారు, కానీ అవి 60 ఏళ్ళు అయినా పోవు. సార్ మీ చెమట చుక్క ఎప్పుడు మరి? నాకు అరగంట చెమట చుక్క చాలు, 60 ఏళ్ళు అవసరం లేదు. సార్ జీవితం అంటే ఏంటో మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్పండి సార్. జీవితం అంటే తడి పొడి తడి. ఇంతకు ముందు చెత్త బండి నడిపేవాడా ఏంటి వీడు? అంటే ఏంటి సార్? నువ్వు పుట్టినప్పుడు అంత తడే ఉంటది, చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తారు, సో అక్కడ కూడా తడే. మధ్యలో నువ్వు పొడిచింది ఏదైనా ఉంటే అదే జీవితం. ఏం చెప్పావురా? సూపర్ సార్. సార్ మీ జీవితంలో నేను ఇది పొడిచానని గర్వంగా చెప్పుకునే సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? కోకొలలు. మచ్చుకోరు చెప్పండి సార్. మచ్చుక్ కాదు గాని పిచ్చుకు లాంటి చిన్న సీన్ చెప్తా విను. ఒకరోజు ఉదయాన్నే లేచి బయటకు వచ్చాను. నా ఇంటి గేట్ ముందు వైఫ్, హస్బెండ్, సన్ ఉన్నారు. వాళ్ళు బిగ్గర్స్. బియ్యం కావాలని అడిగారు. నాకుండే తరుక్కుపోయింది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూశాను. నైటే తెచ్చిన 25 కేజీ రైస్ బ్యాగ్ ఉంది. అది వాళ్ళకి ఇద్దామని కొంచెం జరిపాను. దానికి బుక్క పడుంది. పక్కనే ఉన్న బుక్కలోకి ఎలుక వెళ్ళింది. ఆ రోజు నేను ఆ బుక్కలో పొడిచానండి. నా లైఫ్లో నేను పొడిచిన వాటిల్లో అది ది బెస్ట్ అంతే. ఒక రోజు నా ఫ్రెండ్ కి బైపాస్ సర్జరీ చేసేటప్పుడు నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే నాది కూడా సేమ్ ప్రాబ్లం. మరి మీకు అయిందా సార్ బైపాస్ సర్జరీ? నో నో నో, నాకు హైవే సర్జరీ అయింది. హైవే సర్జరీనా? హా హైవే సర్జరీ. అరే అంటే ఎవరికైనా చూపించండిరా. హైవే సర్జరీ అంటే స్టంట్ వేయకుండా గుండెకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తారు. మధ్యలో ఈ ధమనులు సిరలు వీళ్ళెవరు ఉండరు, డైరెక్ట్ బ్లడ్ గుండెకి వెళ్ళిపోతుంది. మీరు డ్రింక్ చేస్తారా? యు మీన్? ఆల్కహాల్ సార్. ఓ ఆల్కహాల్. ఆల్కహాల్ హిస్టరీ తెలియక ముందు వరకు నేను తాగలేదు, హిస్టరీ తెలుసుకున్నాక నేను తాగుతున్నాను. ఆల్కహాల్ కి హిస్టరీ ఉందా? ఏంటి సార్ అది? 1922-30 ఆ ప్రాంతంలో బ్రిటిష్ గవర్నర్ క్యారెట్ఫోర్డ్ అని ఒకరు ఉండేవారు. బ్రిటిష్ గవర్నర్ క్యారెట్ఫోర్డ్ అని ఒకరు ఉండేవారు. ఆయన ఒక బార్ అండ్ రెస్టారెంట్ నడిపిద్దామని చెప్పేసి తన దగ్గర గుమస్తాగా పనిచేసే గుల్షన్ మస్తాన్తో అందరూ ఇండియన్స్ వైన్ కొనుక్కొని తాగడానికి ఒక హాల్ని చూడమన్నాడు. ఆ గుల్షన్ మస్తాన్ హాల్ని చూసిన తర్వాత క్యారెట్ఫోర్డ్ని అక్కడికి తీసుకెళ్ళి వచ్చి రాని ఇంగ్లీష్తో సర్ ఆల్ ఇండియన్స్ పీనే కా హాల్ హే అని అన్నాడు. ఆల్ ఇండియన్స్ పీనే కా హాల్ హే అని అన్నాడు. దానికి బ్రిటిష్ గవర్నర్ వాట్ వాట్ అని కోపంగా అన్నాడు. అప్పుడు చాలా భయంతో గుల్షన్ మస్తాన్ ఆల్కహాల్ అన్నాడు. ఆ పదం బ్రిటిష్ గవర్నర్కి బాగా నచ్చి ఆల్కహాల్ షాప్ అని పెట్టారు. ఆ రోజు నుంచి వైన్ ని ఆల్కహాల్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అది సార్ అప్పట్లో మీ మీద పోలీస్ కేసు ఉన్నట్టు న్యూస్ వచ్చింది, నిజమేనా? ఆ ఉంది. ఒక రోజు మీ ఆన్సర్ అయిపోయింది సార్. హే పర్లేదు, అడిగాకుండా చెప్తాలే. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నైట్ 1 కి బిట్స్ ప్రాక్టీస్ చేసి తిరిగి ఇంటికి వస్తుంటే. బీటెక్ కి ట్యూషనా? అది కూడా నైట్ 1 దాకా? అప్పట్లో అలా ఉండేది మన డెడికేషన్. నైట్ 1 కి ట్యూషన్ నుండి తిరిగి ఇంటికి వస్తుంటే ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు టీజ్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఆపాను. అప్పుడు వాళ్ళు టీజ్ చేస్తే నీకేమవుతుంది పూర ఎదవా అని అన్నారు. నిజమే కదా అని చెప్పేసి నేను రివర్స్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. అది కాదు, నీకేమైంది అన్నారు కదా దానికి. అప్పటికే నేను నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయి వెనుక నుంచి వచ్చి గట్టిగా హత్తుకుంది. నా గుండెల్లో లావా బద్దలైంది. నేను వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టాను. కింద పడేసి చితక్కొట్టారు, కాళ్ళు విరుగొట్టేశారు. కానీ వాళ్ళకి తెలియదు నేను చిన్నప్పుడు సైకిల్ మీద నుంచి పడ్డప్పుడు నా కాళ్ళు రాడు వేశారని. కాళ్ళలోంచి రాడు తీసి వాళ్ళ తల పగలగొట్టాను. సో అప్పుడు కేసు అయింది, మళ్ళీ క్లియర్ అయిందిలే, అది వేరే విషయం. సార్ మీ ఫ్యాన్స్కి లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునే ఏమైనా చెప్తారా? నా ఫ్యాన్స్ అందరికీ నేను ఒకటే చెప్తాను. మై డియర్ ఫ్యాన్స్ ఒకటి, మై డియర్ ఫ్యాన్స్ ఒకటి. నవ్వాలే సార్? నవ్వమంటావా? రివెంజా? ఏ కెమెరా ఆఫ్ జై బ్రో, ఎవడా డైరెక్టర్? నవ్వాలా అంటుందేంది ఈ జోక్ కి? మంచి లక్ష్మి ఆర్లాగా కింద పడి దొర్లుకుంటూ నవ్వాలి. ఎవడే సార్? అమ్మ నవ్వు మేము క్లోజ్అప్ లో తీసుకుంటాం సార్. మీ ఫ్యాన్స్ కు మీరు సీరియస్ గా చెప్పండి. క్లోజ్అప్ లో కాదు, డాబరేట్ లో తీసుకో.
మై డియర్ ఫ్యాన్స్, కోరికలు లేని జీవితాన్ని మీరు కోరుకుంటే చింత లేని జీవితం మీ సొంతం. చింత అంటే పులుపు. ఉగాది పచ్చడిలో పులుపుని బాధకి సంకేతంగా సూచిస్తారు. సో కోరికలుంటే బాధలుంటాయన్నమాట. కాబట్టి మీరు కోరికల్ని జీరో చేయండి. మీకు నచ్చిన పనిని అలా చేస్తూ వెళ్ళిపోండి, 100% సక్సెస్ అవుతారు. అలానే ఎందుకు సార్, ఇలా వెళ్తే సక్సెస్ అవ్వలేమా? నో, ఇలా వెళ్తే సక్సెస్ కాలేరు, అలా వెళ్తేనే సక్సెస్ అవుతారు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా వెంకటపురంలో అంటే సక్సెస్ అయ్యింది, ఇలా వెంకటపురంలో అంటే ఫ్లాప్ అయ్యేది. అందుకే మనం అలా చేస్తూ వెళ్ళిపోవాలి. సార్, మీకు చివరి కోరికంటూ ఏదన్నా ఉందా? ఆ ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనాలి, కార్లు కొనాలి, బైక్లు కొనాలి, బా చాలా కోరికలు ఉన్నాయి. సార్, ఇప్పుడే కదా కోరికలన్నీ జీరో చేయమన్నారు, మీకేంటి ఇన్ని కోరికలు ఉన్నాయి? అలా అన్నానా? ఓకే, అంటే కోరికల్ని జీరో చేసి హాయిగా చనిపోమని, కోరికలతో చనిపోమని కాదు, జీరో చేసి చనిపోతే బాగుంటుందని. ఓకే సార్, ఇట్స్ టైమ్ టు ర్యాప్ ద షో. ఫైనల్ గా ఉన్నారో లేదో తెలియని మీ ఫ్యాన్స్ కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వండి. టెక్స్ట్ మెసేజా, వాట్సాప్ మెసేజా? ఆ మెసేజెస్ కాదు సార్, వాళ్ళు తలెత్తుకుని తిరిగేలా ఒక చిన్న మోటివేషన్. మై డియర్ ఫ్యాన్స్, మీరు ఎప్పుడు నా పరుగు తీయరు అది నాకు తెలుసు అనుకో. ఫ్యాన్స్, మీరంతా తలెత్తి తిరిగే బాధ్యత నాది, కాబట్టి నేను చెప్తున్నాను. మీరందరూ ఒక నెక్ బెల్ట్ కొనుక్కోండి, నెక్ పెట్టేసుకోండి. మీరు తల దించాలన్నా దించలేరు. సార్, నా క్యూరియాసిటీతో అడుగుతున్నాను, మీరు లైఫ్లో ఉన్నత స్థాయిలో ఉండటానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? రూమ్ని టెరెస్లో తీసుకుంటా. అరే, నువ్వు ఫస్ట్ దుబ్బే ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారా నువ్వు? సారీ సార్, మీరు కంటిన్యూ సార్. అంటే టెరెస్ పైన రూమ్ అంటే చల్లని గాలి వస్తుంది కదా, మంచి థాట్స్ వస్తాయి, అప్పుడు కొంచెం మంచి లెవెల్కి వెళ్ళొచ్చు అని టెరెస్ పైన రూమ్ అన్నా. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటర్వ్యూ సార్. అసలు మీ ఛానల్ పేరు ఏంటి? గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో. వాట్? మై ఛానల్ నేమ్ ఇస్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో సార్. ఓ, అసలు వాడు ఎవడో తెలుసా? సోలార్ స్టార్. ఎవడు చెప్పాడు నీకు? వాడే చెప్పండి సార్. వాడు ఒక మ్యాడ్ సైకో, వాడి ఆన్సర్ తో పిచ్చికి తల బద్దలే చచ్చిపోతారు. నిజంగా మాకు తెలియదు సార్ వాడి గురించి. అసలు మీకు బ్రెయిన్ ఉందా? ఇవన్నీ వాడితో వాడిని ఇంటర్వ్యూ చేస్తారా? ఏదో సొల్లు చెప్తున్నాడు కదా అని. వాడు సొల్లు ఎప్పుడు కాదు, మీరు సొల్లు చెప్పిస్తుర్రు. వాడు చెప్పే సొల్లు లక్షల మందికి చూపిస్తుర్రు. ఇకనైనా మారండ్రా బాబు, మీకు సమాజ సేవ అంత ఇష్టమైతే బయట ఎన్నో నేరాలు, ఘోరాలు, మర్డర్లు, కిడ్నాప్లు, మానభంగాలు ఎన్నో జరుగుతున్నాయి, వాటిని నియమించండి, ఇలా పిచ్చి ఇంటర్వ్యూలు చేయకండి. ఏ మ్యాడ్ సైకో ఎక్కడా? మీరు ఆడియన్స్ కి మెసేజ్ చేస్తుంటే వాడికి. ఓ మై గాడ్, పట్టుకుందాం పదండి.